మారి జడలు విప్పుతున్న వేళ రోగుల దగ్గరకు వెళ్లేందుకు భయపడుతున్నా ఈ రోజుల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ జనరల్ ఆసుపత్రి గైనకాలజీ వైద్యులు అద్భుతం ప్రదర్శించారు. నెలలు నిండిన పాజిటివ్ సోకిన గర్భిణికి ఆపరేషన్ చేసి పురుడు పోశారు. మా ఉద్యోగాలకేమైనా పర్వాలేదు, ఓ ఆడబిడ్డకి మరో జన్మ ఇచ్చేలా చేశామని నిరూపించుకున్నారు. ఒక మగబిడ్డకు ప్రాణం పోసి ఈ కొత్త లోకాన్ని చూపించారు. సిఐఎస్ఎఫ్ ఉద్యోగి భార్య గర్భవతి, నెలలు సమీపించడంతో ఈ నెల 10న ఇక్కడ ఆసుపత్రిలో చేర్చారు. ఉమ్మ నీరు పోతుందంటూ ఇక్కడ వైద్యులు ఆమెను వార్డు 1కి తరలించి వైద్యం మొదలు పెట్టారు. పరిస్థితి బాగోలేకపోవడంతో డాక్టర్ పిజేవి ప్రసాద్ రు 5 సార్లు స్కానింగ్ చేయించారు. వివిధ పరీక్షల నేపథ్యంలో ఆమెకు కరోనా టెస్ట్ కూడా చేయించారు. దీంతో ఆమెకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు తెలడంతో నగరంలోని కోవిడ్ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. నేను ఆరంజల్ స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ జనరల్ హాస్పిటల్లో జిఎం మెడికల్ అడ్మినిస్ట్రేషన్గా పనిచేస్తూ ఉన్నాను. నిన్న జరిగిన విషయం ఏంటంటే, యాక్చువల్గా ఇది మాది ఆర్ఎన్ఎల్లో విఎస్జిహెచ్ అనేది కోవిడ్ హాస్పిటల్ కాదు. అయినప్పటికీ కూడా మాకు అనుకోకుండా ఒక యాంటీనేటల్ అడ్మిట్ అయ్యారు, ప్రెగ్నెంట్ లేడీ, సిఐఎస్ఎఫ్ ఎంప్లాయీ వైఫ్. ఆవిడని మేము హాస్పిటల్కి రిఫర్ చేసాం. బయట విమ్స్ హాస్పిటల్కి, గీతం హాస్పిటల్కి రిఫర్ చేసినప్పుడు ప్రథమ హాస్పిటల్కి కూడా ఆవిడకి ట్రీట్మెంట్ అందించడానికి అందరూ కూడా నిరాకరించారు. ఆ సమయంలో ఆవిడ మళ్ళీ తిరిగి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిరిగి తిరిగి మళ్ళీ మా హాస్పిటల్కి తిరిగి వచ్చారు. వచ్చినప్పుడు ఆవిడ వచ్చేటప్పుడు కూడా కాంప్లికేషన్స్తో వచ్చారు. ఆవిడ బ్లీడింగ్తోనూ తర్వాత కొంచెం పెయిన్తోనూ వచ్చారు. ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో మరి ఇటువంటి సిచ్యుయేషన్లో కూడా కోవిడ్ పాజిటివ్ కేసు కూడా ప్రాణాలకు తెగించి అందరూ భయపడే సమయంలో కూడా మా సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ జి సుజాత గారు, అలాగే డాక్టర్ అనంత్ గారు, అలాగే ఒక థియేటర్ స్టాఫ్ మెయిల్ నర్సింగ్ గారు సత్యనారాయణ గారు అని, ఆయన క్యాజువాలిటీ డాక్టర్స్ అసిస్టెంట్స్తో కూడా డాక్టర్ శ్రీకాంత్ గారు వాళ్ళ సహాయంతో ఆవిడ ఎంతో ధైర్యంగా చేశారు. తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉన్నారు, ప్రస్తుతం ఆ హాస్పిటల్లోనే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ అంటే ఏదో భయపడిపోయి పారిపోయే సమయంలో కూడా ప్రాణాలకు తెగించి ఆవిడ చేశారంటే మా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, మరి మా హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా, పై అధికారులు కూడా ఆవిడకి వాళ్ళ టీంకి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. డెలివరీకి వచ్చింది. సో ఈవినింగ్ ఎమర్జెన్సీ ఫేటల్ మూమెంట్స్ బాగా సరిగ్గా లేకపోవడం వల్ల ఎమర్జెన్సీగా సర్జరీ చేయాల్సి రావచ్చింది విత్ మినిమల్ స్టాఫ్ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ పక్కవాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా 4 మెంబర్స్ మాత్రం తీసుకుని ఒక ఓటీ టెక్నీషియన్, ఒక సపోర్టింగ్ డాక్టర్, ఒక అసిస్టెంట్, ఒక సర్జన్, ఒక అనస్థెసిస్ట్, టోటల్ 4 మెంబర్స్ విత్ ఫుల్ ప్రొటెక్షన్. ఆఫ్టర్ సర్జరీ ఆల్సో విత్ ఫుల్ ఓటీ సీల్డ్ ఫర్ 3 డేస్ అండ్ ఫ్యూమిగేషన్ ఆల్సో డన్ విత్ అవర్ మేనేజ్మెంట్ కోఆపరేట్ వెరీ వెల్.